వెల్కమ్ టు న్యూస్ నైన్ టుడే. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా కేంద్రంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ సురేఖ గారు ప్రజల మధ్య ప్రచారంలో ఉన్నారు. మేడం చెప్పండి, ఇటు తూర్పు నియోజకవర్గం నుంచి మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది ప్రజల ఆశీర్వాదం, ఎలా ఉంది ప్రజలు మిమ్మల్ని ఎలా స్వీకరిస్తున్నారు? వాళ్ళకు వాళ్ళుగా స్వచ్ఛందంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతాము, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, మా మద్దతు మీకే ఉంటుందని తెలియజెప్పడం జరుగుతుంది. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా గడప గడప ప్రచారంలో కూడా వాళ్ళు 100% మీరే గెలుస్తారు మేడం, మా ఓట్లన్నీ కూడా మీకే అని చెప్పి చాలా ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేడం, ఇక్కడ మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన నన్నపని నరేందర్, ఇక్కడ 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం, ఏదైతే మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని ఇక్కడ గెలిపిస్తుందని అంటున్నారు, మీరేమంటారు? నేను అదే చెప్పాను ఒక ప్రెస్ దాంట్లో, ఏం లేదు, నువ్వు జీవోలు తీసుకురా, నువ్వేమేమి జీవోలు తీసినావో తీసుకురా, నేనున్నప్పుడు ఏమేమి జీవోలు తీసినాయో కూడా నువ్వే తీసుకురా, ఎందుకంటే అప్పుడు నేను టీఆర్ఎస్లోనే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా గెలిచాను. నేను దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఆ రోజు నేను తెచ్చాను. ఆ జీవోలనే మార్చి మళ్ళీ ఆయన కొన్ని పనులు చేశాడు, తప్పితే ఒక్క రూపాయి పని కూడా ఆయన పెట్టలేదు. కార్పొరేషన్ నుంచి కానీ, లేకపోతే మన మినిస్టర్ దగ్గర నుంచి కానీ, సీఎం దగ్గర నుంచి కానీ, ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ ఒక్క రూపాయి ఫండ్ కూడా పెట్టలేదు. దానికి ఆయన్నే తీసుకొచ్చి బయట పెట్టామనండి. ఏమేమి పనులు చేశారు జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్లు కూడా నేను వేసినాయి, ఆయన ఉన్నప్పుడు వేసినాయి కావు. ఎక్కడికి వెళ్ళినా కూడా నా డెవలప్మెంట్ తప్పితే ఈయన డెవలప్మెంట్ ఒక్కడా లేదు. ఆ శిలాఫలకాలు మాత్రం వేసి వదిలిపెట్టారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మాత్రం ఎక్కడా జరగలేదు. మేడం, తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, మీరు అధికారంలోకి రాలేదు, ఈసారి ఎలా ఉండబోతుంది? తెలంగాణ ప్రజలు మీరు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఈసారి ఏమన్నా గెలిపించి అధికారంలో రాబోతుందా రాష్ట్రం? 100% అండి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2 సార్లు తెచ్చిండు అని ఆయనకు అధికారం ఇచ్చాం, ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అధికారం ఇవ్వకూడదు? మరి ఈ అమరల ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాంగ్రెస్ పార్టీ అయితేనే నిలబెడుతుంది. మరి టీఆర్ఎస్ పార్టీ స్వార్థ రాజకీయాలు చేసి దుష్టపాలన, దుర్మార్గపు పాలన, నియంత పాలన మాత్రమే అందించింది. నిరుపేద ప్రజలకు తెలంగాణ వచ్చినాక ఒరిగింది ఏమీ లేదు. మళ్ళీ తెలంగాణలో నిరుపేదల బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆమె తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. మేడం, మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది వాడు అన్ని మోసపూరితమైన వాగ్దానాలు, కర్ణాటకలో కూడా వాళ్ళు అలాంటి ఏం పాటించలేదు అని చెప్పేసి మిమ్మల్ని ఎదురు దాడి చేస్తూ కేసీఆర్ ఇస్తున్న భరోసాను నమ్మండి అని చెప్పేసి, కేసీఆర్ అయితే అన్ని చేయగలుగుతాడు, కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మకండి అని చెప్పి వాళ్ళు మీ ఎదురుదాడితో ప్రచారం చేస్తున్నారు, ప్రజలు ఎలా చూస్తున్నారు, మీరేమనుకుంటున్నారు? అంటే ప్రజలకు వాళ్ళు అబద్ధం చెప్పడము అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో వాళ్ళు వెళ్ళినరా, చూసినరా, తెలుసుకున్నారా? కర్ణాటకలో ప్రభుత్వం వచ్చిన నెల లోపలనే అనుకున్నవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా అమలు కూడా పథకాలు అమలు చేయడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ అన్నీ ఇస్తుంది అనుకుంటే ఓ రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఈరోజు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఆపేషన్రు, ఆరోగ్యశ్రీ ఆపేషన్రు, నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు అన్న తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈరోజు ఒక రేషన్ కార్డులు ఇవ్వలేదు, అన్ని 108 సర్వీసెస్ ఆపేశారు, ఇవన్నీ కూడా ఆపేసి ఇంకా ఉన్నవే ఆపేసి ఇంకా కొత్తవి ఏమిస్తారు చెప్పండి? ఈరోజు పిల్లల ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెట్టిన పథకాలు, 6 గ్యారంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా 100% అమలు చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం ఏ విధంగానైతే ప్రభుత్వంలో ఈరోజు అధికారంలో ఉండి నడిపిస్తుందో అదే పద్ధతిలో రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన మంత్రి అయినాక తెలంగాణలో కూడా అవన్నీ కూడా మేము అమలు చేయడం జరుగుతుంది. మేడం, మీరు చివరిగా ఈ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్తున్నాను, 2 సార్లు మనం మోసపోయాము, టీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ తెచ్చిందని, కానీ ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి చేతి గుర్తు కోటేయండి అని చెప్పి మాకంటే ముందే ప్రజల్లో కూడా మార్పు కోరుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ వల్ల మనం బాగుపడము, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి, అప్పుడే మన కాంగ్రెస్ పార్టీ అయితేనే అన్నీ చేస్తుందని కేవలం ఒక నియోజకవర్గంలో కానీ రాష్ట్రం అంతటా కూడా డిసైడ్ అయిపోయారు. అదే పద్ధతిలో వరంగల్ తూర్పు వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఇది వరంగల్ జిల్లా కొండా సురేఖతో స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరామెన్ మహేష్తో చంద్రశేఖర్, న్యూస్ 9 టుడే, తెలంగాణ బ్యూరో.